ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయికర్ అండి. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో డిస్నీ అండ్ పిక్సర్ నుండి రీసెంట్గా రిలీజ్ అయిన లైట్ ఇయర్ మూవీ యొక్క రివ్యూ అండ్ రేటింగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో రీసెంట్గానే జూన్ 17th ఈ మూవీ థియేటర్స్లోకి అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఈ మూవీకి స్టార్టింగ్లో క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ ఈ మూవీ యొక్క కలెక్షన్స్ దగ్గర మాత్రం ఈ మూవీ ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఈ మూవీ రిలీజ్ అయిన టైంలోనే టాప్ గన్ 2, జురాసిక్ వరల్డ్ 3 లాంటి బిగ్గెస్ట్ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఆ మూవీస్ యొక్క పోటీకి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలచోలేకపోయింది. యానిమేషన్ మూవీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సిరీస్ అయిన టాయ్ స్టోరీ మూవీ సిరీస్లో బజ్ లైటియర్ యొక్క క్యారెక్టర్ మీద ఈ మూవీ అయితే వచ్చింది. టాయ్ స్టోరీ మూవీ సిరీస్లో 5th మూవీగా, లైట్ ఇయర్ మూవీస్లో ఇది 1st మూవీగా అయితే రిలీజ్ అయితే అయ్యింది. అయితే ఈ మూవీ టాయ్ స్టోరీ మూవీకి డైరెక్ట్ సీక్వెల్ అయితే కాదు, టాయ్ స్టోరీకి ఇదొక స్పిన్ ఆఫ్ ప్రీక్వెల్ అని చెప్పుకోవాలి. ఇంకా ఈ మూవీలో బజ్ లైట్ ఇయర్ యొక్క క్యారెక్టర్కి సంబంధించిన ఒరిజిన్ని మనం అయితే చూడొచ్చు. ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి బజ్ లైట్ ఇయర్ ఒక స్పేస్ రేంజర్. తనకి ఇచ్చిన ఒక మిషన్లో తను ఫెయిల్ అయితే అవుతాడు. తర్వాత ఆ మిషన్ని మళ్ళీ సక్సెస్ఫుల్ చేయడానికి తను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, చివరికి తన యొక్క మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. ప్రజెంట్ అయితే ఈ మూవీ మన యొక్క ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ అవైలబుల్గా తెలియదు. ఆగస్ట్ 10 ఈ మూవీ డిస్నీ ప్లస్ హాస్టల్లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఒఫీషియల్గా స్ట్రీమింగ్ అయితే అవ్వబోతోంది. కానీ ఈ మూవీకి సంబంధించిన హెచ్డీ ప్రింట్ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా అయితే ఉంది. మీరు ఆగస్ట్ 10 వరకు వెయిట్ చేయాలనుకుంటే ఈ మూవీని ఆన్లైన్లో అయితే మీరు చూడొచ్చు. సో ముఖ్యంగా ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఈ మూవీ యొక్క యానిమేషన్ వర్క్. సో ప్రీవియస్గా వచ్చిన యానిమేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా రియలిస్టిక్గా ఉందని నాకైతే అనిపించింది. ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అనేది సింపుల్గా ఉన్నా కూడా దాన్ని నడిపించిన స్క్రీన్ ప్లే విధానం అయితే నాకైతే బాగా నచ్చింది. అలానే ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే ఏమి అద్భుతంగా ఉందని చెప్పట్లేదు. సో ఈ మూవీకి తగిన స్క్రీన్ ప్లేనే కాబట్టి మరింత బెటర్గా అయితే ఇంకా చేయొచ్చు అని నాకైతే అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఇంకా వాయిస్ యాక్టింగ్ గురించి మాట్లాడుంటే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన బజ్ లైటియర్కి క్రిస్ ఇవాన్స్ అయితే వాయిస్ అయితే ఇచ్చాడు. ప్రీవియస్గా తిను టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్స్, బ్యాటిల్ ఫర్ టెరా లాంటి యానిమేషన్ మూవీస్కి వాయిస్ డబ్బింగ్ అయితే ఇచ్చారు. సో ప్రీవియస్గా టాయ్ స్టోరీ మూవీస్లో ఈ క్యారెక్టర్కి టింబెల్ అని అయితే డబ్బింగ్ అయితే ఇచ్చారు. క్రిస్ ఇవాన్స్ యొక్క వాయిస్ కూడా బజ్ లైటియర్కి బాగా సూట్ అయ్యింది. డిస్నీ మూవీస్కి ఇప్పటి నుంచో వర్క్ చేస్తున్న యాగ్నస్ మెక్లేన్ ఈ మూవీని డైరెక్ట్ అయితే చేశారు. 2000లో వచ్చిన బజ్ లైటియర్ యానిమేషన్ మూవీకి పార్షల్ డైరెక్టర్గా, ఫైండింగ్ డోరీ మూవీకి కో డైరెక్టర్గా అయితే పనిచేశారు. ఈ మూవీ స్టోరీ కోసం చాలా 7 నుంచి తను వర్క్ చేస్తున్నానని మూవీ డైరెక్టర్ అయిన యాంగస్ మ్యాక్లేన్ చెప్పడం అయితే జరిగింది. ఇంకా మూవీలో కామెడీ, డ్రామా, సెంటిమెంటల్ సీన్స్ ఇవన్నీ బాగానే వర్కౌట్ అయితే అయ్యాయి. మూవీలో కొన్ని పర్టికులర్ సీన్స్ దగ్గర స్టార్ వార్స్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మూవీలో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మూవీ స్టోరీ అయితే చాలా ప్రిడిక్టబుల్గా అయితే ఉంది. క్లైమాక్స్లో వచ్చి ఆ ట్విస్ట్ తప్ప మిగిలిన స్టోరీ అంటే చాలా ప్రిడిక్టబుల్గా అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక వన్ టైం వాచబుల్ మూవీయే, కానీ ఇది మరీ అంత మస్ట్ వాచ్ మూవీ అయితే ఏమీ కాదు. సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 6/10. మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ ఉన్నట్టు తెలియజేయండి. సో ఓవరాల్గా ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విశేషాలతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.